ఇప్పుడు ఈ మన సిటీ అంతా కూడా లాక్డౌన్ని పటిష్టంగా అమలు జరిపే ఉద్దేశంతో మన కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు ఈ ఇద్దరు ఐజీ ర్యాంక్ ఆఫీసర్లని తర్వాత డీసీపీలని ఏసీపీలు అడిషనల్ సిపిలు అందరినీ కూడా ఈ సిటీలో వేర్వేరు ప్రాంతాలకు వాళ్ళకి బాధ్యత అప్పజెప్పి అక్కడ లాక్డౌన్ని అమలు చేసే విధంగా మాకు అందరికీ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ మేరకు ఈ మొత్తం ఈ వన్ టౌన్ ఏరియాలో అడిషనల్ సిపి గారు వెళ్ళారు. ఇటు పల పటమట తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఈ కంకిపాడు వరకు తర్వాత ఉయ్యూరు తర్వాత గన్నవరం సైడు ఇదంతా కూడా నేను చూస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే మనకి సిటీలో కనుక మీరు గమనించినట్టయితే సిటీలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోకుండా లేదా ఈ మూమెంట్ ఎక్కువగా జరపకుండా ఉండేందుకు వేరు వేరు చోట్ల బ్యారియర్స్ అన్నీ పెట్టడం జరిగింది. బ్యారియర్స్ పెట్టడం బ్యారికేటింగ్ చేసి ఆపేయడం అంతా జరిగింది. సో అందుకని మేము ఉదయం డీజీపీ గారి ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అలాగే 11 గంటల నుంచి 1 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మేము మా ఆఫీసర్లు అందరం కలిసి సిపి గారు కూడా ఈ క్షేత్రంలోనే తిరుగుతూ ఈ వాహనాలు చెక్కింగ్ చేయటం ఈ ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరి మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కేవలం వాహనాల మీద చలాన చేయటం కాకుండా వాళ్ళ మీద ఐపీసీ కేసులు కూడా బుక్ చేసి ఆ వాహనాలు విడుదలయ్యే పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది వాళ్ళకి పోలీస్ రికార్డ్స్లో కూడా వాళ్ళ పేరు నమోదైపోతుంది. అది ఇది వాళ్ళకే ఇబ్బందికరమైన విషయం. ఒకవైపు మనం అందరినీ కూడా రిక్వెస్ట్ పూర్వకంగా చెబుతున్నాం, మీరు బయటకు రావద్దు, ఎక్కువ తిరగొద్దు, ఊరికినే పని లేకుండా తిరిగే పని తిరగొద్దు అనేసి అందరికీ చెబుతున్నాం. అయినా కూడా వాళ్ళు వినకుండా కేవలం ట్రిపుల్ రైడింగ్ చేసుకొని బైకుల మీద వెళ్ళటం లేదా కారులో ఊరికినే తిరగటం అది కూడా మట్టి మధ్యాహ్నం వేళ కారులో ఊరికే కారు తిరుగుతున్న సిటీలో ఏముందా అనేసి అటువంటి వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేసి ఎటు మొత్తం అన్ని చోట్ల సిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ మరింత పటిష్టంగా దీన్ని అమలు చేస్తున్నాం. సో ఇప్పటికే 3000 వాహనాలను ఈ గత 2 రోజుల్లోనే సీజ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఈ మనకి సిటీలో పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టం చేయడం జరిగిందో మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.